పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉంది అధ్యక్ష, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఈరోజు దాన్ని ఒక ఆదర్శంగా చేశాం. అలాంటి రాష్ట్రానికి అక్కడ ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఒకటి ఆలోచించా. ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఈ రెండు మనకు రెండు కళ్ళుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే రెంటిపైన కూడా శ్రద్ధ పెట్టాం. మూడోది ఆంధ్రప్రదేశ్కు ఉండే పెద్ద అవకాశం సీ కోస్ట్. పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా అనే ఉద్దేశంతో ఈ మూటి పైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క అమరావతి, ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాము. అయితే అధ్యక్ష, ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతానే అంటే రిజల్ట్స్ వచ్చాయి, క్లియర్గా మెజారిటీ వచ్చింది, కేంద్రంలో 14లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్నాం. నేను ఆ రోజు ఢిల్లీ పోయినప్పుడు నా అనుభవంతో ఒకటి ఆలోచించాను, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేశారు. ఇందులో ముంపుకు గురయ్యే 7 మండలాలని తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. అంటే తెలంగాణ రాష్ట్రంగా ఒప్పుకోకపోతే పోలవరం ఇంకెప్పటికీ సాధ్యమే లేదు, కలగా మిగిలిపోతుంది. నేను ఆ రోజు రాజనాథ్ సింగ్ గారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఇద్దరిని ఒకటే చెప్పాను. రాజనాథ్ సింగ్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఇద్దరికి ఒకటి చెప్పాను, మీరు పోలవరం ఏదైతే 7 మండలాలు ఉన్నాయో ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకపోతే రేపు ఈ ప్రాజెక్ట్ అసాధ్యం, ఇప్పటికే నష్టపోయాం, ఇంకా కూడా నష్టపోవడానికి మేము సిద్ధంగా లేము. ఎట్టి పరిస్థితుల్లో 7 మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకుంటే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దని చాలా స్పష్టంగా. ఆ రోజు అధ్యక్ష, మామూలుగా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏం చేస్తామంటే ముందు మంత్రివర్గం, దెన్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, దెన్ రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆనాటి ప్రణబ్ ముఖర్జీ గారిని ఒప్పించి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి రెగ్యులర్ బిజినెస్ ప్రారంభించారు అధ్యక్ష. ఈరోజు కూడా ఈ పోలవరం సాధ్యమైందంటే ఎన్డీఏ సహకారం, నరేంద్ర మోడీ గారి సహకారం. అక్కడి నుంచి అధ్యక్ష, నేను పోయినప్పుడు నేను చాలా స్పష్టంగా 7 మండలాలు వచ్చాయి, దీన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాలి అని నేను అడిగినప్పుడు నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేశారు. నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేసి దేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, 17, 27, 37 అవుతున్నాయి, ఇది కూడా అదే మారిగా ఆ కోవలో చేరిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాళ్ళకు అవసరమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారని చాలా స్పష్టంగా ఆలోచించి రికమెండ్ చేశాడు అధ్యక్ష. ఆ రికమెండేషన్ కేబినెట్కి వెళ్ళి సెంట్రల్ కేబినెట్ ఆమోదించిన తర్వాత నేను కూడా మన ఇంట్రెస్ట్ ఉంది, ఇది పూర్తి చేయాలి, లేకపోతే 30-40 ఏళ్ళు అయితే ఎప్పటికీ సాధ్యం కాదనే ఉద్దేశంతో టేకప్ చేశాం అధ్యక్ష. ఆ రోజు రైట్ మెయిన్ కెనాల్ పూర్తయింది, పోలవరం ఇంకా పూర్తి కావాలి. అప్పటికి సైట్లో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి, చాలా కోర్టు కేసులు ఉన్నాయి, ఇది 3-4 ఏళ్ళైనా మినిమం పడుతుంది, 3-4 సంవత్సరాలు నీడు రాకుండా ఉండడం కరెక్ట్ కాదని రైట్ మెయిన్ కెనాల్లో ఎక్కడెక్కడ చిన్న బిడ్స్ అన్ని ఉంటే ల్యాండ్ ఎక్వేషన్ చేసి పనులు పూర్తి చేసి అక్కడి నుంచి నేను పట్టెసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పట్టెసీమ ద్వారా నీళ్లు తీసుకు దగ్గర దగ్గర 100 TMC నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి 2 నదుల అనుసంధానం చేశాను. కృష్ణా డెల్టా ఒక విచిత్రమైన పరిస్థితి. ఎప్పుడు కూడా కృష్ణా డెల్టా అనేది
ఎప్పటి నుంచో నీళ్లు ఇస్తున్నారు, కానీ ఇటీవల కాలంలో పైన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కృష్ణా డెల్టాకు నీళ్లు రాకుండా, ఒకవేళ నీళ్లు వచ్చినా లేటుగా వచ్చేదానివల్ల ఈ అక్టోబర్కు ఆ ప్రాంతంలో లేటుగా ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతం నీళ్లు ఇవ్వడం, మంచి తుఫాన్ సీజన్లో పంటలు పడడం, తుఫాన్కు నష్టపోవడం జరుగుతూ ఉంటే ఇట్లా కాదు, జూన్లోనే పంటలు వేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో గోదావరి నీళ్లు ఇక్కడ తీసుకొచ్చాం. గోదావరిలో మాట్లాడిగారు, మీరు మాకు నీళ్లు లేకుండా తీసుకుపోతే అప్పుడు కూడా రాజకీయం చేశారు అధ్యక్ష, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది, వాళ్ళ మనుషుల ద్వారా వ్యతిరేకిస్తే చాలా స్పష్టంగా ఈ లెవెల్కు వచ్చిన తర్వాతనే నీళ్లు లిఫ్ట్ చేస్తామని అక్కడ చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి మెప్పించి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చాం అధ్యక్ష. అది ఆ రోజు చేసిన విధానం ఎమ్మెల్యేస్ ఉంటున్నారు, అందరినీ పెట్టి చేశాం. ఇక్కడ వచ్చిన నీళ్ల దిశ పట్టిసీమ 1 ఇయర్లో పూర్తి చేశాం. అక్కడి నుంచి నీళ్ళు వస్తే ఆ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలంలో రాయలసీమకు నీళ్ళు ఇచ్చాం. ఈరోజు రాయలసీమలో పండ్ల తోటలు వచ్చాయంటే ఒకప్పుడు నాకు ఆలోచిస్తే అనిపిస్తుంది దిశ, ఓసారి చరిత్రలు ఏమారుగా ఉంటాయి. మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడైతే 95-98 ఆ ప్రాంతంలో అంతా 20 ఏళ్ళకు మునిపే అధ్యక్ష, అనంతపూర్ జిల్లాలో ఒక పెద్ద కరువు వచ్చింది. మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. గడ్డి తీసుకపోవాలంటే తీసుకోగలుగుతాం, కానీ నీళ్లు తీసుకపోవాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. పశువులకు క్యాంపులు పెట్టాం అధ్యక్ష, మనుషులకు కాదు, మనుషులకు కావాలంటే నీళ్లు ఇవి ఇండ్లు కాడిచ్చాం. పశువులకు క్యాంపులు పెట్టి వాళ్ళు పశువులను మేపుకోలేకపోతే గడ్డి తీసుకుపోయి వ్యాగన్స్తో ఆంధ్ర నుంచి గడ్డి తీసుకుపోయి అక్కడ నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్యాంపులు పెట్టిన పరిస్థితి అధ్యక్ష. ప్రతి సంవత్సరం 10 ఏళ్లకు 7 సంవత్సరాలు వేరుశనగ అండిపోయేది. ఫస్ట్ టైం రాయలసీమలో అనంతపురం జిల్లా పేదిగ్గా తీసుకుని ఇన్పుట్ సబ్సిడీ ఒకటి ఇవ్వాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి చేశాం, కనీసం పంట పోతే పోయింది, కనీసం పడిన కష్టం కొంతవరకైనా ఇవ్వకపోతే వీళ్ళ జీవితాలు నష్టపోతారనే ఉద్దేశంతో అలాంటివన్నీ చూసిన తర్వాత అధ్యక్ష, ఈరోజు అనంతపూర్కు నీళ్ళు ఇస్తే అది ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపూర్ జిల్లా ఈరోజు రాష్ట్రంలోనే నేను గర్వంగా చెప్తున్నా, నేను ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగితే రాష్ట్రంలో రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదంటే దానికి చిరునామాగా అనంతపూర్ అంటే. ఒక నీళ్ళు అనేది ఏ విధంగా మారిపోతుందో మీరు చూస్తే, నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గర అనంతపూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో వేరే ప్రాంతాల బోల్డ్ అటు ఇటు తిరిగిపోవాలి చాలా దూరం, నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 25 నిమిషాల్లో ఆంధ్ర బార్డర్ వస్తుంది, 30 నిమిషాల్లో వస్తుంది. నేను ఆ రోజు కియా మోటార్కి చెప్పాను, మీరు సౌత్ కొరియాకి పోవాలంటే నేరుగా అనంతపూర్ ఎయిర్పోర్ట్ ఉంది బెంగళూరులో, రావచ్చు పోవచ్చు అంటే నీళ్లు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు మీరు చూస్తే అంద్రి నీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి 8 నెలల్లో 9 నెలల్లో పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్టు ప్రారంభించి 5 ఏళ్లలోనే కియా మోటార్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ యూనిట్ నేనే పోయి ఇనాగరేట్ చేశామంటే నీళ్లు ఉంటే ఎన్ని మార్పులు వస్తాయో ఇది ఒక ఉదాహరణ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, అలాంటి ఈ ప్రాజెక్ట్ మనం చూస్తే 14-19 ప్రాజెక్ట్ని పరిగెత్తిచ్చాం. చాలా నేనైతే ప్రతి ప్రతిరోజు కూడా నా మనసులో ఉండేది, నేను ప్రణనిత్యం ఆలోచించేవాడిని, ఎప్పటికప్పుడు దీన్ని ఆలోచించి ఏ విధంగా పూర్తి చేయాలనో పీపీఏ ఇంకొక పక్క సిడబ్ల్యూసి వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా డిలే కాకుండా ముందుకు పోయాం అధ్యక్ష. ఒక్క రోజులో స్పిల్ ఛానల్ కోసం 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి
గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశాం. మొట్టమొదటిసారిగా అంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు కాంట్రాక్ట్ ఇన్ వన్ డే, అది చేసి ముందుకు పోయాం. ఇంకొక పక్కన దేశం ఎక్కడికక్కడ హెడ్ వర్క్ పనులు చేస్తూనే ఎగువన దిగువన కాఫర్ డ్యాంలు పనులు ప్రారంభించాం. ప్రాజెక్టులో కీలకమైంది డయాఫామ్ వాల్. ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, పాపం నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ, డయాఫామ్ వాల్ ఎక్కడుందో కనపడలేదు అంటున్నాడు. అంటే అన్ని ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ ఉంటుంది అంటాడు. అంటే సబ్జెక్టు తెలుసు, అందరికీ తెలియాలని లేదే దిశ, కానీ నేర్చుకోవాలనే ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస లేకుండా పోవడం దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గోదావరిలో లూజ్ సాయిల్స్ ఉన్నాయి. ఆ లూజ్ సాయిల్స్లో ఈ కాంక్రీట్తో డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీది. అది రాకపోతే నీళ్లు కింద మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని అది కూడా మీరు చూస్తే 2 కిలోమీటర్ల పొడవు, 100 మీటర్ల లోతులో కొన్ని దిక్కల డయాఫామ్ వాల్ వెళ్ళింది. ఆ సాయిల్ని బట్టి ఇది జర్మన్ కంపెనీ బావర్ ఒకటే చేయగలుగుతుంది. ప్రపంచంలో 2-3 కంపెనీలు తప్ప ఎక్కడ లేవు. అలాంటి కంపెనీని రప్పించి 414 రోజుల్లో డయాఫామ్ వాల్ పూర్తి చేశామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇబ్బందులున్నా కూడా అధిగమించాం, చేశాం.